దీపావళి పండుగ వస్తుంది. కంపెనీలన్నీ తమ కింద పంజేసే జీతగాళ్ళకు కానుకలు ఇచ్చుడు షురు చేసిని. స్వీట్ డబ్బాలు ఇచ్చేటోళ్ళు స్వీట్ డబ్బాలు ఇస్తురు, పటాకులు వంచేటోళ్ళు పటాకులు వంచుతురు, కొత్త బట్టలు పెట్టేటోళ్ళు కొత్త బట్టలు పెడుతురు. పండుగ ఇంకా వారం రోజులు ఉండంగనే ఇచ్చి పుచ్చుకునుడు కార్యం జోరుగా నడుస్తున్నది. అయితే కడమ కంపెనీలు ఇస్తున్న కానుకలు ఒక లెక్క, తమిళనాడు చాయ్ పత్త కంపెనీలు ఇస్తున్న కానుకలు ఇంకో లెక్క. ఇంతకు గంత గొప్ప కానుకలు ఏమిచ్చిర్రు అని అంటారా? నేను చెప్పుడు ఎందుకు, ఇగో మీరే చూడు. దసరా అనగా దీపావళి అనగా ఎంత చిన్న చిన్న కంపెనీలైనా బోనస్లు కానుకలు ఇస్తుంటాయి. కంపెనీలలో కొలువులు చేసేటోళ్లను పండగయాల మస్తు ఖుషి చేస్తుంటాయి. అయితే తమిళనాడు రాష్ట్రం కోటగిరి పట్నంలో ఉన్న ఓ చాపత్త కంపెనీ వాళ్ళైతే గా కంపెనీల కొలువులు చేసేటోళ్లకు కలల కూడా ఊహించని కానుకలు ఇచ్చి సంబరపెట్టిర్రు. అసొంటి ఇసొంటి కానుకలు కాదు, మళ్ళా దీపావళి పండుగ గిఫ్ట్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు పంపించిర్రు. వట్టిగా స్వీట్ డబ్బాలు పటాకులు కొత్త బట్టలకే మస్తు సంబరపడుతుంటారు. అసొంటిది కంపెనీ వాళ్ళు బుల్లెట్ బండ్లు ఇచ్చిర్రంటే చిన్న ముచ్చట్న యజమాని ఎంత మనసున్న మహారాజో కదా. ఇక ఈ కానుకలను చూసి ఒక్కొక్కల ముఖాలు ట్యూబ్ లైట్ల లెక్కన మస్తు ఎలిగిపోయినాయంటే నమ్మూర్రి. బండ్లను చూసిన సంబరంలో నోట్ల మాట రాలేయ్యవలకు. దీపావళి పండుగ ముంగట ఏటా గిట్లనే కానుకలు ఇస్తాడట యజమాని. కానీ ఈసారి గీతీరుగా బుల్లెట్ బండ్లు ఇస్తున్నాడని కలలో కూడా అనుకోలేదట. గీ బండ్లన్నీ మీకేనని కంపెనీ యజమాని చెప్పేటాళ్లకు ఉబ్బి తబ్బిపోయిరనుకో రాదుర్రిగా. మొత్తం కంపెనీలో పనిచేసేటి 15 మందికి బుల్లెట్ బండ్లు ఇచ్చిర్రట. అటెంక కంపెనీ యజమానితోటి కలిసి అవ్వే బండ్ల మీద అందరక్కం అట్లట్ల షికారుకు పోయిర్రు అన్నట్టు అప్పట్లో ఎప్పుడో కొన్నాడట యజమాని 60 ఎకరాల శాపత ఆకుల తోట. మొదట్లో వారానికోసారి కూలి ఇచ్చేటోళ్ళట. అసొంటిది ఇప్పుడు కోట్ల కమానంగా ఎదిగింది కంపెనీ. అందుకే గిట్ల ఎవ్వల కష్టాన్ని ఉంచుకోలేదు, బండ్లు పంచి సంబరపెట్టిండు. గొప్ప ముచ్చటే కదా. అందుకే చేస్తే గీసొంటి కంపెనీలనే పనిచేయాలి అన్నట్టు మాట్లాడుకుంటుర్రట ఇప్పుడు అక్కడోళ్ళు.